కళ అంతిమ లక్ష్యం మనిషిలో పరివర్తన తీసుకురావడం సమాజంలో జీవనోత్సాహాన్ని రగిలించడమేనని వక్తలు స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశన్ రచించిన అమ్మ చేసిన బొమ్మను నేను పాటకు బతుకమ్మ విశిష్టతను చాటుతూ రూపొందించిన గునుగు పూలల్లో గౌరమ్మ పాటకు అద్భుతంగా వీడియో చిత్రాన్ని రూపొందించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తమ అనుభవం అనుభూతిలోంచి రాసేది మాత్రమే విశ్వవ్యాప్తంగా నిలబడుతుందని వక్తలు తెలిపారు. ఆధునిక వేమన తరహాలో బుర్ర వెంకటేశన్ చక్కగా రచనలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి రెండు నెలలకోసారి ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు ప్రశంస పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా యువ కళాకారులు గురుకుల పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిల్పం నీరు నాన్న మదిల మెదిలే భావన